గతంలో కంటే ఎక్కువగా కేసులను ఈ ఏడాది ఏసీబీ పట్టుకుందని ఏపీ ఏసీబీ డీజీ ఠాకూర్ వెల్లడించారు. కేసులను పట్టుకోవడం మాత్రమే కాకుండా వారి సస్పెన్షన్లు, అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం మీద ఈ ఏడాది దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. భారీ అక్రమ ఆస్తుల కేసులను ఈ ఏడాది గుర్తించి కేసులు పెట్టామన్నారు. ఆదాయ పన్ను శాఖ, ఈడీ శాఖలతో కూడా సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. అవినీతికి కారణమవుతున్న లోపాలను సరిచేయడం మీద రీసెర్చ్ చేసి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ప్రజలను, విద్యార్థులను ఎక్కువగా అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అవినీతి వల్ల ప్రజలు, ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు అందరూ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అభివృద్ధి కూడా ఆగిపోతున్న పరిస్థితి వస్తుందని ఠాగూర్ అన్నారు. 13 జిల్లాల్లో ఏసీబీ కార్యాలయాలు సిద్దం అవుతున్నాయని తెలిపారు. తిరుపతి కృష్ణా గోదావరి డెల్టాలు పూర్తిగా ఎండిపోయాయని, వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఘట్టమనేని ఆది శేషగిరిరావు అన్నారు. చంద్రబాబు సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఈవెంట్ మేనేజ్మెంట్లతో కాలం గడుపుతుందని ఆయన మండిపడ్డారు. ప్రతి పనికి ప్రతిపక్షం అడ్డుపడుతుందంటూ నెపం మోపుతున్నారన్నారు. టీడీపీ లేఖ ఇవ్వకపోతే రాష్ట్రం విడిపోయేది కాదని ఆది శేషగిరిరావు చెప్పారు. హైదరాబాద్లో ఆరోగ్యశ్రీని ఎందుకు ఉపయోగించుకోకూడదని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత మిగులు విద్యుత్ ఉన్నా కరెంటు ఛార్జీలు పెంచుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర పరిస్థితులు చూస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎంతసేపటికి ప్రచార ఆర్భాటం తప్ప ప్రజా సమస్యల మీద దృష్టి పెడుతున్నది లేదు. చెప్పే కారణాలు ఏంటంటే, రాష్ట్ర విభజన వల్ల ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది, అందువల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనే మాట చెప్తున్నారు. ప్రతి ఫెయిల్యూర్కి కారణం రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి మీద బురదల్లటము, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మాకేదో నిధులు ఇవ్వలేకపోవడం వలన, చివరికి స్వపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల పనికిరానితనం వలనో, లేకపోతే అధికారుల వైఫల్యం వలనో ఇలాంటి అభియోగాలు మోపడం తప్ప పన్నులు చేస్తున్నది ఎక్కడా లేదు. అన్ని రంగాల్లోనూ, ఒక రంగం అని కాకుండా, ఇప్పుడు వైద్య రంగం చూసుకోండి. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పథకం హైదరాబాద్ హాస్పిటల్స్కి అమలు చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు సరిగా లేవని హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ గారే చెప్పారు. ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుందని. రాష్ట్రంలో లేని వస్తువులు ఇంకో రాష్ట్రం హైదరాబాద్లో ఉంటే, హైదరాబాద్ ఏమిటి, ఉమ్మడి రాష్ట్రమే కదా, ఉమ్మడి రాష్ట్ర రాజధాని 17 ఉన్న దాన్ని అది ఉపయోగించుకోవాలి. వాళ్ళ కర్ణాటక రాష్ట్రం కూడా అక్కడ ఉన్న వాళ్ళని హైదరాబాద్లో వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉపయోగించుకుంటే దానికి ఆరోగ్యశ్రీ పథకం ఎందుకు ఉపయోగించుకోకూడదు. ఇలా రాష్ట్ర విభజన అస్తవ్యస్తంగా జరిగింది అని అది ముఖ్యమంత్రి గారు అనేక ఫార్మాట్లో అనేక సార్లు చెప్తున్నారు. అసలు రాష్ట్ర విభజన ఎలా జరిగింది? ఆ రోజున ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ, టీడీపీ వత్తాస్తోనే కదా చేసింది. వీళ్ళు ఆ లెటర్ ఇవ్వకపోతే రాష్ట్ర విభజన జరిగేది కాదు. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం పడిపోయి ఎలక్షన్స్కు వెళ్లేది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడింది చంద్రబాబు నాయుడు గారే కదా. ఇవాళ అన్ని రాష్ట్ర విభజన వల్ల మూడు ముఖ్య అంశాలు మనకు వచ్చినాయి. రాష్ట్ర విభజన అంశాలు, ఒకటి పోలవరం ప్రాజెక్టు, రెండు పోలవరం ప్రాజెక్టు జాతీయకరణ చేసిన కానీ అమరావతి క్యాపిటల్ నిర్మాణంలో ఈ రాష్ట్ర రాజధాని నిర్మించుకునే వెసులుబాటు కానీ, విభజన వల్ల సర్ఫస్ స్టేట్ అయ్యి కరెంటు 24 గంటలు ఇవ్వడానికి 365 డేస్ ఉపయోగపడింది. ఒకటి కరెంటు ఇస్తున్నాము, ఇస్తున్నప్పుడు మనకు ఎక్విజిషన్ కాస్ట్ తగ్గింది. ఇవాళ రాష్ట్ర విభజన వల్ల 100 కోట్ల ఉపయోగం సర్ప్లస్ స్టేట్ అయింది కరెంట్లో. ఎప్పుడైతే మనకి జనరేషన్ కాస్ట్ తగ్గిందో వినియోగదారుల మీద వేసే అధిక భారం కూడా తగ్గించాలి. తగ్గించడం పోయి మళ్ళీ పెంచడం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన అయినాక ఇప్పుడు నోటు రద్దు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయనే నా సలహా మేరకే కేంద్ర ప్రభుత్వం చేసిందన్నారు. అలానే జీఎస్టీ, ఈ రెండు కూడా భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వంలో ఏమన్నా జరిగినా సరే లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఏమన్నా జరిగినా సరే సంకీర్ణ ప్రభుత్వాలుగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి బాధ్యులు అవ్వాలి. దాంట్లో మంచి జరిగినా చెడు జరిగినా ఒకళ్ళ మీద ఒకళ్ళు నేపం మోసుకొని ఏదో లబ్ధి పొందుకుందాం అన్న పరిస్థితిలో ఉన్నట్టు ఉన్నది తెలుగుదేశం నాయకులు కొంతమంది స్టేట్మెంట్లు చూస్తుంటే ప్రతిదానికి బీజేపీ అడ్డుపడుతుందనేది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పోలవరం ఇష్యూకే వస్తే రోజుకు ఒక మాట రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్తుంది. ఇద్దరే కలిసి జాయింట్గా దాని పరిస్థితి ఏమిటి అని జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అది 2018లో వద్దా, 19లో వద్దా, లేకపోతే ఇంకో 10 ఏళ్ళు పడుతుందా, లేకపోతే దానికి ఎంత ఖర్చు అవుద్ది, ఇప్పటి వరకు ఎంత పెట్టాం, దానికి రోజు ప్రతిపక్షమే అడ్డుపడుతుందని చెప్పుకొని పాపం కనుక్కుందామంటే అది కరెక్ట్ కాదు. ప్రతిపక్షం ఎందుకు అడ్డుపడుతుంది? పోలవరం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్వప్నం, ఆయన కళ, ఆయనే డిజైన్ చేసింది. ఆయన ఉన్న టైంలో తెలుగుదేశం నాయకులు కోర్టులు కేసులు వేసి ఎన్ని అవాంతరాలు క్రియేట్ చేసిన రైట్ కెనాళ్లు 75% పూర్తి చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకి అడ్డుపడుతున్నారంటారు. పట్టిసీమ ప్రాజెక్టుకి అడ్డుపడలేదు. పట్టిసీమ ప్రాజెక్టుకి జరిగిన అవినీతికి అడ్డు తప్ప తీసుకొచ్చి నీళ్లు ఇస్తామంటే మా రాజశేఖర రెడ్డి గారి కళ ఎంతో కొంత స్వప్నం సాకారం అయినట్టే. వీటికి అన్ని బాధ్యత రెండు ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇద్దరు కలిసి జాయింట్గా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక రంగం కాదు, ఇవాళ వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగానికి గిట్టుబాటు ధరలు లేవు. ఇవాళ మన ఈ డెల్టా పరిస్థితి వస్తే కృష్ణా డెల్టాకి రబీ క్రాప్లో ఎప్పుడు నీళ్ళు ఇస్తారో ఏమిస్తారో ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఒక విధానం చెప్పలేదు. అలానే గోదావరి డెల్టాకి వాళ్ళకి రబీ క్రాప్కి ఏమిస్తారో చెప్పట్లేదు. మీ పల్నాడు యాజిటేషన్ జరుగుతుంది, పల్నాడు మట్టి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. వీటి మీద ప్రభుత్వం స్పందించాలి. అట్లానే ఇందిరమ్మ ఇల్లు సరే హౌసింగ్ కడుతున్నాం అన్నారు, 100,000 ఇల్లు గృహప్రవేశం అన్నారు. 100,000 ఇల్లు గృహప్రవేశం చేసింది ఎక్కడ చేశారు? రోజు టెక్నాలజీ భజన చేస్తున్న వాళ్ళు వెబ్సైట్లో ఫలానా కాన్స్టిట్యున్సీలో ఇన్ని ఇళ్ళు గృహప్రవేశం అయింది, వీళ్ళు లబ్ధిదారులు అని పెట్టచ్చు కదా. అది వదిలేసి ఇక్కడేదో విజయవాడలో ఒక ఫంక్షన్ చేసేసి దులభపరచుకుంటే సరిపోతుందా? వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఇరవై వరకు 9 ఏళ్లలో కట్టిన ఇల్లు ఏంటి, ఇప్పుడు 3.5 ఏళ్లలో కట్టిన ఇల్లు ఎన్ని అనేది పారదర్శకంగా చెప్తే జనంలో ఏమన్నా నమ్ముతారు. ఇంకా మిగతా చాలా విషయాల్లో ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ, ఇప్పుడు విజయవాడ ఉంది, అన్ని పెండింగ్ పెట్టడమే తప్ప విజయవాడ విశ్వనగరం చేయాల్సింది పోయి నగర పంచాయతీగా చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఇవాళ పోలీస్ కమిషనరేటే ఉంది. పోలీస్ కమిషనరేట్ని